శ్రీకాళహస్తీశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ కిట్ను జేఎన్టీయు వైస్ ఛాన్సలర్ రంగనాథన్, స్థానిక శాసనసభ్యులు బిఏపు మధుసూదన్ రెడ్డి పరిశీలించారు. స్కిట్ ఇంజనీరింగ్ కాలేజ్ దేవస్థానం అనుబంధంగా ఉన్న కాలేజీని జేఎన్టీయులో విలీనం చేయాలని స్థానిక శాసనసభ్యులు బిఏపు మధుసూదన్ రెడ్డి కోరారు. దానికి స్పందించిన జేఎన్టీయు అధికారులు ఈరోజు స్కిట్ ఇంజనీరింగ్ కాలేజీలు పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి వారి ఆదేశానుసారం ఇంజనీరింగ్ కాలేజ్ను జేఎన్టీయు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఇది నా ఒక్క వల్ల కాదు, బట్ నేను గవర్నమెంట్తో మాట్లాడడం జరుగుతుంది. అలా మా లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు. సో లోకల్లో పొరపరాలో చాలామంది ఇక్కడున్న పెద్దలు కానీ ఈ సంస్థతో అనుబంధం ఉన్న చాలామంది వారు సంస్థ ఉంటేనే బాగుంటుంది అన్న ఉద్దేశం ఉంది కాబట్టి సో దీన్ని రిటైన్ చేయడానికి గవర్నమెంట్ వారితో నేను ప్రయత్నిస్తాను. ఇంతకుముందు 2017-18లోనో ఒక కమిటీ ఫామ్ చేస్తూ అప్పుడున్న యూనివర్సిటీ ద్వారా ఒక కమిటీ ఫామ్ చేయడం జరిగింది. కమిటీ కూడా రిపోర్ట్ ఏదో వాళ్ళ కొన్ని పాయింట్స్ ఇచ్చామన్నారు, బట్ అవి ఎంతవరకు కన్సిడర్ చేశారు లేదన్నది మరి ఏదైనా ఈ దేవస్థానం తరఫున ఉన్నటువంటి కమిటీనే డెసిషన్ తీసుకోవాలి. యూనివర్సిటీ తరఫున ఎంతైనా మేము సజెస్ట్ చేయడం వరకు. సో ఫైనల్ డెసిషన్ టు ఏదైనా తీసుకోవాలంటే మనకి ఈ సంస్థ వచ్చేసి దేవస్థానం తరఫున ఉంది కాబట్టి సో వాళ్ళే తీసుకోవాలి. ఎంత త్వరలో పైన మేనేజ్మెంట్కి ఈ రిపోర్ట్స్ అన్నీ ఇచ్చి అందరం కూర్చొని టెంపుల్ సంబంధించిన వాళ్ళు, అదేవిధంగా జేఎన్టీ సంబంధించిన వాళ్ళు, గవర్నమెంట్ సంబంధించిన వాళ్ళు అందరం కూర్చొని దీన్ని జేఎన్టీకి చేయాలని ఆ ఈస్పూర్ని మరొకసారి కోరుకుంటా ఉండా, దేవుడు గవాన్ అయిపోవాలని. కాబట్టి ఈరోజు నుంచి ఒక ఫస్ట్ మెట్టని నేను ఆలోచిస్తూ మన కాళహస్తి ప్రజలందరూ కూడా దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ప్రాపర్టీ ఎక్కడా లేదు. కష్టపడి దేవస్థానంతో కట్టిన ప్రాపర్టీ దీన్ని శిథిలావస్థను తీసుకొని పోకూడదనే ఉద్దేశంతో నేను కూడా ఇది ఒక కంకణం కట్టుకొని అందరి దగ్గర తిరుగుతున్నాను. 100% మంచి రోజులు మన కాలేజీకి వస్తాయని నేను తెలియజేస్తున్నాను. పెద్దిరెడ్డి రామచంద్రాడి గారితో కూడా నేను మాట్లాడితే మధు అన్న వస్తున్నాడు తీసుకుని పోయి ఇవన్నీ కూడా చూపించు, నేను మరలా సీఎంతో కూడా మాట్లాడి చెప్తానని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రాడి గారు చెప్పారు. అతను కూడా త్వరలోనే ఈ కాలేజ్ విజిట్ వస్తున్నారు, వచ్చిన రోజుకన్నీ కూడా క్లియర్ చేసి ఆయన అనౌన్స్ చేస్తారని తెలియదు.